हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। तेलुगु राष्ट्रालो मारिन वातावरण मोदलवनेटुवंटि वर्षालु दक्षिण मध्य बंगाळाखातंलो एर्पडिन अल्पपीडनं ईशान्य ऋतुपवनाल प्रभावं विवरालकु वेळ्ळां। ए जिल्लाल्लो वर्षालु पडतायि, वर्षालु तक्कुवगा नमोदय्ये जिल्लालु एंटने पूर्ति वातावरण समाचारान्नि ई वीडियोलो मनं तेलुसुकुंदां। अन्निटिकंटे मुंदु मीरु इंका मन चानल् गनुक सब्स्क्राइब चेयलेदा अयिते वेंटने सब्स्क्राइब चेसि पक्कने उन्न बेल् ऐकान् कूडा क्लिक चेसेयंडि। इक विवरालकु गनुक वेळ्ळिनट्लयिते रेंडु तेलुगु राष्ट्रालोनू अक्टोबर् 29 30 31 तेदील्लो अति भारी वर्षालु नमोदय्ये अवकाशालु उन्नायनि हैदराबाद् अमरावती वातावरण केंद्रं వెల్లడించింది। ముఖ్యంగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేరుగా రాయలసీమకు విస్తరించడంతో చిత్తూరు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఈ రోజు సాయంత్రం నుంచి పూర్తి స్థాయిలో ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తాయి। ఈ వర్షాలు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా విస్తరిస్తాయి। దాదాపుగా నవంబర్ మొదటి వారంలో దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయి। ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, హైదరాబాద్ దిగువ ప్రాంతాల వరకు ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉంటుందని, దీని ప్రభావంతో గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది। తర్వాత ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి। ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే మరొక అల్పపీడనం నేరుగా ఉత్తరాంధ్రాన మీదుగా కొనసాగుతుంది। సముద్ర మట్టానికి 6.2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి। మిగిలిన ప్రాంతం అంతా కూడా రానున్న 2 రోజుల పాటు పగటి సమయంలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ రాత్రి సమయంలో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తాయి। ఆ తర్వాత మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, కోనసీమ, ఆ తర్వాత ప్రకాశం జిల్లా మాత్రం చిరుజల్లులు, మోస్తరు వర్షాలు నమోదవుతాయి। అక్టోబర్ 29-30 తారీఖుల్లో మాత్రం భారీ వర్షాలు ఉంటాయి। ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణ అప్డేట్ అయితే అత్యధికంగా రాయలసీమ, దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి, ఉత్తర ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణం, చిరుజల్లులు ఉంటాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।